ఏం పిలిచేది సెట్ లో అక్క అని పిలిచేది? నో, అక్క ఏం లేదు. ఇప్పుడు దీదీ పిలుస్తుంది, బట్ అక్కడ నేను అమ్మలాగే ఫీడ్ చేస్తాను. నా ఇక్కడ షీల్ గో ఆఫ్ టు స్లీప్ అండ్ తను మమ్మీ దగ్గర కూడా వెళ్ళదు. షీల్ ఓన్లీ కమ్ టు మీ. సో నేను చెప్పాను తన మమ్మీకి, నేను అడాప్ట్ చేస్తాను పాపని ప్లీజ్. అంత అటాచ్ అయ్యాను నేను ఆ పాపకి. సో వి వర్ దట్ క్లోజ్. సీరియస్లీ కదా, లైక్ ఇలా యాక్టర్స్తో అంటే పక్కన కో యాక్టర్స్తో మనం ఎంత అటాచ్ అవుతామో స్టోరీకి కూడా ఇలాంటి స్టోరీస్కి అంత అటాచ్మెంట్ అనేది ఉంటుంది. సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత గుమ్మడికాయ కొట్టేసిన తర్వాత సో ఆ క్యారెక్టర్ అనేది వస్తుందా ఇంటి వరకు? డెఫినెట్లీ ఐ థింక్ నేను చేసిన అన్ని మూవీస్ నుంచి ఫ్యూ క్యారెక్టర్స్ నాకు వస్తుంది. ప్రేమం చేసిన తర్వాత నేను ప్రేమం ముందు ఇంకా ఒక షటిల్ ప్లేయర్, కాస్ట్యూమ్స్ అంటే నేను స్లీవ్లెస్ యూస్ చేస్తాను, షార్ట్స్ యూస్ చేస్తాను, అలా ఉంటాను. బట్ ప్రేమం తర్వాత నో షార్ట్స్, నో స్లీవ్లెస్, అన్ని ఫుల్ హ్యాండ్స్ అండ్ నా క్యారెక్టర్ మారిపోయింది, నా డిజైర్ కూడా మారిపోయింది. ఇప్పుడు నేను అలా యూస్ చేయను. సో నాకు మైండ్లో అది అన్ని వెళ్ళిపోయింది. సో ఐ టుక్ దట్ క్యారెక్టర్ ఫ్రమ్ ప్రేమం. మల్లర్ ఎలా ఉందో అలానే నేను, అలా నేను మారిపోయాను. అండ్ కలి అప్పుడు కొంచెం కోపం వస్తుంది. సో ఇంట్లో అన్ని పీపుల్ని చాలా తిడతాను. అవునా? అవును, పాపం మమ్మీ డాడీ అందరూ. అది తర్వాత ఫిదా అప్పుడు లౌడ్ ఎక్స్ప్రెషన్స్, ఇంకా బాడీ లాంగ్వేజ్ అది లౌడ్ గా ఉంటుంది కదా. సో నేను ఇంటికి వెళ్ళి ఏమైనా చెప్పాలంటే మా ఇలా, సో కొంచెం ఎక్స్ట్రాగా ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు వాళ్ళందరికీ సినిమా చూపిస్తారని వాళ్ళందరికీ, ఓకే ఈ ఫిల్మ్ వెళ్ళి వస్తుంది, వచ్చిందా ఇలా చేస్తుంది అబ్బా ఏమో. అండ్ నేను ఈ టైం కన్న మూవీ చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత మమ్మీ నాకు పాప కావాలి, మమ్మీ నిన్ను అడాప్ట్ చేస్తాను, పెళ్ళి ఎందుకు, నేను అడాప్ట్ చేస్తాను ప్లీజ్ మమ్మీ. మమ్మీ అడిగారు యూ కాంట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, ఎక్కడ ఒక పాపని యుల్ టేక్ కేర్. చెప్పాను నువ్వు ఓన్లీ ఫీడింగ్ అండ్ పుట్టింగ్ టు స్లీప్, యూ టేక్ కేర్ ఆఫ్ ద రెస్ట్ అని నేనే చెప్పాను. సో చేసాడు అబ్బా చాలు. సో నేను ఏమనుకుంటున్నానంటే బెటర్ మీరు యాక్షన్ ఫిలిం చేసి ఇమీడియట్ గా ఇంటికి వెళ్ళకుండా మధ్యలో ఇంకోటి ఏదైనా చేసి వెళ్తే బెటర్. అదర్వైజ్ యాక్షన్ ఫిలిం చేసి ఇంటికి వెళ్తే మీ మమ్మీ డాడీ పరిస్థితి లేదు, ఆల్రెడీ అలానే ఉంది నేను నా చెల్లితో. ఓకే, ఓ ఫైటింగ్ ఉంటూనే ఉంటుంది అన్నమాట. డెఫినెట్ గా. సో ఎవరు డామినేటింగ్ ఇంట్లో? సిస్టర్స్ ఎక్కువగా కదా. నేను ఒక సిస్టర్, నాకు ఒక సిస్టర్, ఇంకొక యంగ్ 5 years younger, పూజ అని పేరు. ఓకే. సో మీ తనే ఎక్కువ అలర్ చేస్తుండే నాకు తెలిసి, చిన్నవాళ్ళు ఎక్కువ నాటీ ఉంటారు కదా ఆల్వేస్. యాక్చువల్లీ ఇద్దరు కలిసి ఒక టైంలో ఉన్నప్పుడు ఇద్దరు కాంపిటీషన్, ఎవరు ఇంకా ప్రాబ్లం క్రియేట్ చేస్తారు. నేను ఎక్కడెక్కడైనా వెళ్ళినప్పుడు ఒక బాటిల్తో నీరు షీల్ కమ్ అండ్ పోర్ ఇట్ ఆన్ మీ. సో వెన్ షీ ఈజ్ సమ్వేర్ ఐల్ పోర్ బాటిల్ ఆఫ్ వాటర్. సో అలానే వీ ప్లే ఈవెన్ నౌ, ఇట్స్ వెరీ ఫన్నీ. ఈవెన్ నౌ వీ డూ దాట్. When she's sleeping, I'll go wake her up in the middle of the night. So I'll do it. Seriously? Yeah, we've not grown up. Itna sundar sa chehra ke piche itna rowdyism. Rowdy daagunna ra. That's all the joy you get out of being with a sister, no? And naaku pedda problem. Emana manchi dress konkoni intlo petti nenu vaste. నెక్స్ట్ టైం ఫేస్బుక్ లో లేదంటే ఇన్స్టాగ్రామ్ లో ఆ పిక్చర్ వస్తుంది. షీడ్ ఆల్రెడీ చూస్తే నేను ఫోటో ఇన్స్టాగ్రామ్, నాకు ఫోన్ చేసి మమ్మీ వై డిడ్ షీ వేర్ దట్ డ్రెస్, అలా గొడవ వస్తుంది. ఇది జరుగుతుంది, ఇది సిస్టర్స్ ఉంటే జరుగుతుంది, ఇది ఆల్వేస్ జరుగుతుంది. షేరింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది. అండ్ తెలియకుండా డ్రెస్సింగ్ చోరీ అనేది కూడా ఉంటుంది. డ్రెస్సెస్ బాగా గాయబైపోతూ ఉంటాయి ఇంట్లో.